హలో, ఈ వీడియోలో మీకు ఈ బయోమెట్రిక్ మిషన్ X990లో ఒక యూజర్ని ఎలా ఎంటర్ చేయాలి, ఈ ఫస్ట్ ఈ అడ్మిన్కి ఎలా లాగిన్ అవ్వాలి, అడ్మిన్ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ మెనూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ మెనూ ప్రెస్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే దీనికి అడ్మిన్ పాస్వర్డ్ పెట్టలేదు, అందుగురించే డైరెక్ట్గా మెనూ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ అడ్మిన్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నా ఫింగర్ రిజిస్టర్ చేసింది, సో ఫింగర్ పెడితే అక్కడ 108 అనేది నా యూజర్ అన్నమాట. సో ఇప్పుడు ఆ 108కి అడ్మిన్ రోల్ అనేది ఎలా సెట్ చేయాలి. సో యూజర్ మేనేజ్, ఇక్కడ ఈ ఈ కీస్ మీకు తెలిసే ఉంటాయి, ఆ పెరోడ్ అన్నారు, ఓకే. సో ఓకే ప్రెస్ చేస్తున్నా. లెఫ్ట్ ఆర్ ప్రెస్ చేసి యూజర్ రోల్, ఓకే. యూజర్ డిఫైన్ రోల్, ఎడిట్ యూజర్, యూజర్ రోల్ సూపర్ అడ్మిన్, ఈ నార్మల్ యూజర్ అండ్ సూపర్ అడ్మిన్. ఇక మీకు స్క్రీన్లో సరిగ్గా కనిపించేటది కింద సూపర్ అడ్మిన్, నార్మల్ యూజర్, ఓకే. సూపర్ అడ్మిన్ చూడండి. ఇప్పుడు నేను మెనూ ప్రెస్ చేస్తే ఇమీడియట్గా అది ప్లీజ్ వెరిఫై అంటుంది. సో ఇప్పుడు నేను ఫింగర్ పెడితే అది అటెండెన్స్ తీసుకోకుండా దీనికి లాగిన్ అవుతుంది అన్నమాట, ఓకే. సో మళ్ళీ 108కి ఫింగర్ కాకుండా పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మెనూ ప్రెస్ చేసి ఫింగర్ పెట్టి వెరిఫై అయిన తర్వాత యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఆల్ యూజర్స్కి వెళ్ళి ఇక్కడ 108 ప్రెస్ చేసి ఓకే కొట్టి అది ఎడిట్ అన్నమాట, అది పైన ఎడిట్ ఎడిట్ ప్రెస్ చేసి లాస్ట్లో ఫింగర్ ప్రింట్ ఆల్రెడీ ఒకటి ఉంది, పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఏదో 1 2 3 4 అనేది పెట్టాను, ఓకే. 1 2 3 4 ఓకే ఓకే, పాస్వర్డ్ కూడా సెట్ అయింది ఇప్పుడు దీనికి. సో ఇప్పుడు సిస్టమ్ లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఈ మెనూ ప్రెస్ చేసి నా ఐడి తెలుసు కాబట్టి 108 అని ప్రెస్ చేసి ఓకే కొట్టి పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, మనం ఎలా దీన్ని ఆథరైజ్ చేస్తున్నాం ఇది. సో పాస్వర్డ్ అని ప్రెస్ చేసి 1 2 3 4 ఓకే, ఆ విధంగా మనకి దీనికి లాగిన్ అవుతాం. సో ఇప్పుడు దీనికి లాగిన్ అయిన తర్వాత మీరు స్టూడెంట్ని కానీ స్టాఫ్ని కానీ క్రియేట్ చేయాలంటే ఎలాగ, ఇందులో యాడ్ చేయాలంటే ఎలాగ. సో ఫస్ట్ ఆప్షన్ యూజర్ మేనేజ్మెంట్, ఓకే ప్రెస్ చేసి అక్కడ న్యూ యూజర్ అని ఉంటుంది పైన, చూడండి న్యూ యూజర్ అది, అది ప్రెస్ చేసి ఓకే చేయండి. తర్వాత యూజర్ ఐడి ఇప్పుడు 109 వస్తుంది అన్నమాట. సో 109లో ఇక్కడ కిందకు వస్తే మీకు ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది, ఇది ఫింగర్ ప్రింట్, అది ప్రెస్ చేస్తే ఇప్పుడు ఫింగర్ అడుగుతుంది. ఫింగర్ ఇక్కడ 3 times కరెక్ట్గా ప్లేస్ చేయాలి, ఎందుకంటే 108లో ఆల్రెడీ నా ఫింగర్ రిజిస్టర్ అయి ఉంది, ఈ ఫింగర్ రిజిస్టర్ అయి ఉంది, అందుగురించి ఈ ఫింగర్ తీసుకోవట్లేదు ఇప్పుడు. సో నేను సెకండ్ ఫింగర్ వేరే ఫింగర్ పెడుతున్నాను ఇప్పుడు, ఓకే. 109కి ఆ ఫింగర్ సెట్ అయ్యింది. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ నేమ్ అని ఉంది, ఈ నేమ్లో కూడా మీరు నేమ్ పెట్టుకోవచ్చు.
ఇక్కడ ఫాస్ట్గా ప్రెస్ చేస్తే ఎస్ అనేది వస్తుంది. ఇది వేరే చోట నాకు ఫోన్ ఒక చేతిలోని ఈ మిషన్ ఒక చేతిలో ప్రాబ్లం అవుతుంది. రెండు ఒకసారి ఆల్టర్నేటివ్ నొక్కితే టకటకమట వస్తుంది. ఇది ఓకే, మీరు ట్రై చేయండి. అక్కడ ఇన్పుట్ పేరు పెట్టి ఓకే కొడితే అవుతుంది. పి అని పెట్టాను నేను. ఇప్పుడు నేను ఫింగర్ అథెంటికేట్ చేస్తే సో నేమ్ పి అనేది అక్కడ వచ్చింది. 109 పి. ఓకే, సో మళ్ళీ వేరే యూజర్ని మీరు ఇష్యూ చేయాలంటే ఫస్ట్ మెను ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఫింగర్ అథెంటిక్ అయ్యి ఉంటే వెంటనే ఫింగర్ పెట్టండి, ఓపెన్ అయిపోతుంది. లేదు మీరు మీకు పాస్వర్డ్ ఉంటే మెను కొట్టి పాస్వర్డ్ ఆ యూజర్ ఏంటి. సో నాకు 108 ఇక్కడ యూజరు. ఓకే ప్రెస్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇప్పుడు లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత యూజర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ న్యూ యూజర్, యూజర్ ఐడి 110 వస్తుంది. సో ఆ యూజర్ ఐడిని మీరు 110 అనేది మన సాఫ్ట్వేర్లో బయోమెట్రిక్ యూజర్ ఐడి అని ఉంటుంది, అక్కడ మ్యాప్ చేయాలి దాన్ని అది. సో మీరు ఎవరికైతే ఈ ఫింగర్ ఇష్యూ చేస్తున్నారో ఒక పేపర్ మీద దాన్ని నోట్ చేసుకుని తర్వాత మన సాఫ్ట్వేర్లో దాన్ని మ్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.